బీఆర్ఎస్ పార్టీ ఏదో చిల్లర మల్ల రాజకీయాల కోసం వచ్చిన పార్టీ కాదు. ఇది తెలంగాణ పోరాటం చేసి 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం చేసి ఎంఐఎంలని తట్టుకొని చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరినీ తట్టుకొని తెలంగాణ రాష్ట్రం సాధించి జైల్లోకి పోయినాము, దెబ్బలు తిన్నాం, లాఠీ దెబ్బలు తిన్నాం, ఎన్నో కేసులు అనుభవించినాం. ఇవన్నీ మాకు కేసులు కొత్తగా మీ పార్టీ ఒకటే కాదండి, చాలా మంది ప్రజలు తిన్నారు, ఉద్యమకారులు తిన్నారు, ఆ ఉద్యమకారులు మీరు ఉన్నారు, అందరూ ఉన్నారు సార్. పార్టీ మిత్రుడుగా నేను బీఆర్ఎస్ పార్టీ గురించే చెప్తున్నాను. చాలా మంది ఉన్నారు ప్రజలు, దాంట్లో బీఆర్ఎస్ పార్టీ ముందున్నది, అది నగ్న సత్యం, అది అందరికి తెలిసిన సత్యమే. కాబట్టి ఎవరో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, నిజంగా మేము అనుకున్నాం మా జిల్లాలో కొంచెం ఇంతో అంతో హోదా ఉన్న వ్యక్తి మాట మీద నిలబడతాడు అని అనుకున్నాం, మంచి వాస్తవాలు మాట్లాడతారు అని అనుకున్నాం. కానీ ఆయన కూడా స్టార్ట్ అయిండు, ఆయనకు కూడా రాజకీయాలు అనేది అలవాటు అయినాయి. ఇక కాంగ్రెస్ గుంపులో చేరాడు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలా, అందరు అన్ని మాట్లాడుతున్నారు కదా, నేను కూడా ఏదో ఒకటి మాట్లాడితే నేను కూడా కొంచెం ముందుంటా, అసలే నేను నెక్స్ట్ సీఎం అయ్యే వ్యక్తిని కాబట్టి నేను ఇంకా మాట్లాడాలని ఏదో మాట్లాడుతూ వచ్చారు. సరే చూద్దాం, ఇప్పుడు ఆయన చెప్పింది వాస్తవాలు అయితే ఏ రకంగా చేస్తారు, ఎవరి తప్పు. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి వీళ్ళే అధికారం, 10 సంవత్సరాలు గారి గురించి మీరు మంచి కితాబు ఇచ్చారు. ఇప్పుడు మరి ఎందుకు మీ పార్టీలో ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన, అంత మంచివాడు, అంత గొప్పవాడు అయినప్పుడు మీ పార్టీ నుంచి ఎందుకు వెళ్ళిపోవచ్చు వచ్చింది. పార్టీలలో నుంచి మంత్రులు చేసిన వాళ్ళు, 2-2 సార్లు పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు అధికారం పోవడం వెళ్ళిపోతారు, ఇవన్నీ మీకు తెలిసిన పదే. అవన్నీ కాదు, తట్టుకోలేక అట్లా కాదు. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేడు, మరి ఉన్నదాకా ఎవరు లేదు, అధికారం ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు కదా. అది ఆయనకి ఏ పదవి రాలేదు కాబట్టి, ఏది ఇవ్వలేదు కాబట్టి పదవి రావడం లేదని వెళ్ళిపోయారు. నేనేమంటున్నా సరే, ఆయనకి ఏ పదవి రాలేదా, ఎందుకు ఇవ్వలేదా, ఆయన హోదాకు తగ్గ పదవి ఇవ్వలేదా, అది సబ్జెక్ట్ వేరు. అంటే ఇప్పుడు ఆయన కూడా సబ్జెక్టు లేకుండా, ఏది తెలియకుండా, ఊహాజనితమైన మాటలు ఒక మంత్రి హోదాలో, ఒక హోదాలో, మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వితౌట్ ఆధారాలు లేకుండా ఎవరైతే మాట్లాడితే తప్పు అంటున్నా. అరే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మిత్రుడు కాంగ్రెస్ పార్టీ, మిత్రుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎంత మందికి పదవులు వచ్చినాయి, నేను కూడా మిత్రుడు అనేది కరెక్టే. రాజకీయాలు అనేది, పదవులు అనేది అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న కుల రాజకీయాలు, సమీకరణాలు, అప్పుడున్న పరిస్థితులు బట్టి పదవులు వస్తాయి. సరే కొన్ని రాకపోవచ్చు, అంత మాత్రాన మొత్తం ఆగమైపోయినామని కాదు, దానికి ఒక లెక్క ఉంటుంది, దానికి ఒక టైం వస్తుంది, దానికి ఒక సమయం సందర్భం వస్తుంది. పదవులు ఒక్కొక్కసారి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా సీఎం కావడానికి 40 ఏళ్ళు పట్టింది. అయితారు కొంతమంది, మొన్న వచ్చిండు కాంగ్రెస్ లోకి వచ్చిండు, అంతకంటే సీనియర్ లేరా, రేవంత్ రెడ్డి కంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లేరా, ముఖ్యమంత్రులు అయ్యే హోదా ఎవరికి లేదా, ఆయన ఎట్లా అయిండు, అయితారు అంతే. దానికి ఒక కథ కారణం, ఆ మెయింటైన్ చేయే, ఆ డబ్బు పెట్టే శక్తి ఉండాలా, అందరు వాళ్ళ మంత్రి, వాళ్ళ ఎంపీనే, ఇప్పుడున్న ఎమ్మెల్యేనే స్వయంగా ఒక డబ్బు సంచులు పెట్టి కొని పదవి తెచ్చిండని అన్నాడా లేదా, మనం విన్నామా లేదా. మేము కాదు కదా, రాజగోపాల్ రెడ్డి గారు అన్న మాటలు ప్రతి ఒక్కరు విన్నారు కదా. కాబట్టి ఇవన్నీ శాశ్వతం, ఎవరైతే అధికారంలో ఉంటారో, కొన్ని పార్టీలలో ఓడిపోయిన పార్టీల నుంచి, అంటే పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొంగులేటి గారు మాట్లాడారా, ఇప్పటికి నిజం లేదని నేనైతే అంటున్నా. ఆయన నిజంగా నిక్కచ్చిగానే మాట్లాడారు. తెలంగాణలో దీపావళి బాంబులు కంటే కూడా పెద్ద బాంబు పేల్చబోతున్నాం అంటున్నారు. చాలా కాన్ఫిడెంట్ గా ఆయన మాట్లాడడం జరుగుతా ఉంది. పక్షపూరితమైన మాటలతో ఏదో మీడియాలో ఉండాలని మాట్లాడిండా, నిజంగానే ఒకవేళ తప్పుడు కేసులో ఏదో పెట్టి అరెస్ట్ చేయాలని పొంగులేటి శ్రీనివాస గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడిన తర్వాత కేటీఆర్ గారు అటువంటి స్టేట్మెంట్ ఇవ్వకూడదు కదా. కేటీఆర్ గారు ఇప్పుడే కాదు, చాలా సార్లు అన్నాడు, మేము పార్టీలకు వచ్చినాము, ఎన్నెన్నో ఉద్యమాలు చేసినాము, జైలు గోడలు కదా, అరెస్టు మాకు కొత్త కావు, అరెస్టు కొత్త కావు, అవసరం అయితే తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం జైలు పోవడానికి సిద్ధం అన్నారు. అది కామన్ వర్డ్. తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం జైలు కలిసి వేరు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే దానికి అనవసరం లేదు కాదు. దీనికి తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం? రవి గారు, రామన్న, నేనేమంటున్నా, అభివృద్ధి ముసుగులో, కొంతమందిని తయారు చేసుకొని
కొంతమందిని తయారు చేసుకొని మాలాంటి వాళ్ళని దూరం చేసి ఇదే మేము ప్రశ్నిస్తాం కాబట్టి మాలాంటి వాళ్ళని దూరం చేసుకున్నారు. అభివృద్ధి ముసుగులో కొంతమందిని పెట్టుకొని వీళ్ళు చేసినటువంటి భూదందాలు ఇంకో రకరకాలైన ప్రాజెక్టుల దందాలు అన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళినాయి. ఈరోజు మీడియా బయటికి వచ్చింది, మీడియా ద్వారా బయటికి వచ్చిన అంశాలని బాజాప్తా పోలీసులు కేసులు నమోదు చేసినారు. ఎవరో ఫిర్యాదు చేయలే, మొత్తం ఆధారాలతో సహా బయటకు వచ్చినవి. ఆ వచ్చిన వాటి విషయంలో గౌరవ మంత్రి వారు బరాబర్ పెడతారు. మా జిల్లా వాసిగా ఆయన మంత్రి కదా, బీఆర్ఎస్ పార్టీ నాయకుడుగా ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే ఈ లోపే నిజాలు బయటపట్టమనండి. రేపే కదా దీపావళి, ఎన్ని రోజులు 31 తారీఖు ఉంది, ఇంకా వారం ఇదే రోజు ఉంది, వన్ వీక్ ఉంది, వన్ వీక్ పెట్టమనండి. భయపడం అంటున్నాం కదా, ఏదో దేనికైనా సిద్ధమే. ప్రజల కోసం పోరాడే వాళ్ళం, ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర సమితిని నిర్మించుకోవాలి. ఒక ఎంపీని చేయడానికో ఎమ్మెల్యేని చేయడానికో ఇంకెవరినో చేయడానికి రాజకీయాలకు వచ్చింది కాదు. ఒక పవిత్ర ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉంచింది బీఆర్ఎస్ పార్టీ. ఇది నగ్న సత్యం, ప్రపంచం అందరికి తెలుసు. మీరు ఎక్కడ చూసి మాకు ఇచ్చిన అవార్డులు వాళ్ళు చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడారు అనుకోండి, 10 నెలలు అయితుంది కేసీఆర్ ఎందుకు బయటకు రావట్లేదు అంటే ఏ చిల్లర చిల్లర మాట్లాడి మా సమాధానం చెప్పండి. అడిగేటువంటి సమాధానం చెప్పాలండి, అది కేసీఆర్ గారికి చెప్పాల్సిన అవసరం లేదు, మాకు చెప్పండి. మీ లైవ్ లోనే పెట్టిండ్రు వినయ్ సారంగి గారు అని, ఎస్ వేర్ ఇస్ ద కేసీఆర్ ది స్లీప్ హౌస్ బట్ పబ్లిక్ పేయింగ్ మనీ వై టాక్స్ పేయర్. ఐ యామ్ టాక్స్ పేయర్, నేను అడుగుతాను అన్నాడు. అంటే నేను ఏమంటున్నా అంటే నేను ఒకటే చెప్తున్నా రామన్న, ఒక మాట నేను చెప్తున్నా, లైవ్ లో కామెంట్లు పెడుతున్నారండి మా మిమ్మల్ని. అంటే ఈ రోజు ప్రజలు ఎంత గొప్పగా మిమ్మల్ని కీర్తిస్తున్నారు అనే విషయాన్ని నేను చూడండి. నేను చెప్తున్నా, మహబూబ్ నగర్ జిల్లాలో ఈ రోజు డబుల్ బెడ్రూమ్ కేసులు, అక్రమ కేసులు బయటపడ్డాయి. నిన్న ప్రభుత్వ భూములని తప్పుడు ధృవీకరణ పత్రాలతోన స్టాంపులు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తయారు చేసి 1400 ప్లాట్స్ అమ్ముకున్నట్లు ప్రభుత్వమే కేసు వేసి రెవెన్యూ వాళ్ళు కేసు వేస్తే ఆ కేసులో మాజీ మంత్రి తమ్ముడు, మాజీ మంత్రి కూడా ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి, విచారణకు రావాలి అంటే హైకోర్టు సుప్రీంకోర్టు పోతే హైకోర్టు సుప్రీంకోర్టు ఆల్సో వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ని రిజెక్ట్ చేసింది. అయితే వీళ్ళు ఏం చేశారు తెలుసా, బీసీ నాయకులని ఏమంటారు హరాస్మెంట్లు చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు పోయి డీజీపీ గారికి కంప్లైంట్లు ఇచ్చారు. దాంట్లో మధుసూనాచారి గారు పోతారు, వీళ్ళ పార్టీ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పోతాడు, ప్లస్ శ్రీనివాస్ గౌడ్ పోతాడు. పోయి డీజీపీ గారికి పోయి రిప్రజెంటేషన్ చేస్తారు. అరే సిగ్గుందా అండి, మమ్మల్ని అందరినీ అక్రమ కేసులు పెట్టి బీసీ అందరినీ బీసీలనే కదా అరా మేము పదవులకు అడ్డం వస్తామని చెప్పి మమ్మల్ని తొక్కి ఆ రోజు హింసించింది, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారనే కదా ఆ రోజు మమ్మల్ని అందరినీ కూడా అజ్జేస్తున్నది, మీకు అడ్డు తలుగుతున్నామని, మీరు చేస్తున్న అక్రమాలకు అడ్డు తలుగుతున్నామనే కదా ఆ రోజు మాలాంటి వాళ్ళని ఎంతో మందిని గొంతులు నమ్మలేరు. మేమేమంటున్నాం అంటే మీ అక్రమాలు అన్ని బయటపడుతున్నాయి, రేపు ధరణి చెప్తున్నాం కదా ఎన్ని స్కాములు ఈ ఎక్సైజ్ పాలసీల చేతులు మారి దమ్ము ధైర్యం లేక చేతగాక వీళ్ళు ఎట్లా దోసుకోవాలని రామూర్తి గారు ఫైనల్ గా మరి మీ మీద వస్తున్నటువంటి ఆరోపణలు మీరు సిద్ధంగా ఉన్నారంటున్నారు, నిరూపించండి, బయట పెట్టండి, మేము జైలుకి వెళ్ళడానికి సిద్ధం అంటున్నారు. కానీ డ్రగ్స్ విషయంలో కావచ్చు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎంత పెద్ద ఇష్యూ అయింది తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఒక్కసారి అట్టుడిగిపోయింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ గారు కేసీఆర్ గారు పాత్ర చాలా పెద్దది, అలాగే ఉన్నటువంటి పోలీస్ అధికారులను కూడా వాడుకున్నారు దీంట్లో అని చెప్పేసి ఈ రోజు ఎలిగేషన్స్ వస్తున్నాయి. దానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నారు, ఎవరు చెప్పారు, ఎవరు చెప్పారు, ఈ పాటలు నిరూపితమైంది, ఎక్కడ ఆధారం లేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చేతగాక వాళ్ళకి తెలియక వాళ్ళకి చేయలేక చేస్తున్నది చెప్పుకోలేక వాళ్ళు పక్కతో పట్టించడానికి ప్రజలని డైవర్ట్ చేయడానికి మాడుతున్న దొంగ నాటకం. వీళ్ళకు దమ్ము లేక, నిజంగా వీళ్ళకు దమ్ముంటే ఏ
కాంగ్రెస్ బయట పెట్టండి. కేటీఆర్ గారు తప్పు చేసిండా, కేసీఆర్ గారు తప్పు చేసిండా, ఇంకెవరన్నా అధికారులు తప్పు చేశారా? వీళ్ళకి చేత కాకుండా మాట్లాడి ఊహాజనితమైన మాటలు. కేసీఆర్ గారు అరెస్ట్ అవుతుండు, కేటీఆర్ దమ్ముంటే ముట్టుకొని చూడమనండి. ఏం చేస్తారు కదా, మొత్తం రాష్ట్రం మొత్తం అట్టొడుకుపోతారు. వీళ్ళు తప్పుడు కేసులు కనుక పెడితే అధికారం ఉందని ఇప్పటికే చాలా మంది మా వాళ్ళు సోషల్ మీడియా అండి ఒక పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తున్నారు. పోస్ట్ పెడితే సోషల్ మీడియాలో ఈ దేశంలో సోషల్ పోస్ట్ చిన్న పోలీసులు అనే డైరెక్ట్ నాకు కూడా ఫోన్లు చేశారు. మీరు ఇష్టం వచ్చిన పోస్టులు పెడుతున్నారని పేరు చెప్తా టైం సమయం వచ్చినప్పుడు. అంటే ఇట్లా చాలా మందికి పోలీసులు బెదిరించుడు, మీరు అలా పెట్టకూడదు, మీరు భవిష్యత్తు లీడర్లు, మీరు అట్లా పెడితే ఎట్లా అంటే ఇట్లా బెదిరించి ఎంత బెదిరిస్తే భయపడేట వాళ్ళమా మేము? మేము కరుడు కట్టిన తెలంగాణ ఉద్యమకారులం అండి, మేము భయపడతామా? కాబట్టి వీళ్ళు ఇప్పటికైనా మీరు చిత్తశుద్ధిని సాటుకోండి, మీరు చేయాల్సిన పనులు చేయండి. కేసీఆర్ గారి కంటే 10 నెలల్లో ఒక్క పనైనా మంచిది చేశారా? చేయలే, చేయరు. కాబట్టి మిమ్మల్ని అడుగుతూనే ఉంటాం, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా వెంటబడతాం, వేటాడతాం. చెప్తున్నాను భయపడేది లేనే లేదు. సో ఇప్పుడు ఈ రోజు బండి సంజయ్ గారి మీద కావచ్చు, ఎవరైతే దావా చేస్తారు మిత్రుడు అంటుడుగా మేము వేస్తాం అంటే ఇప్పుడు దాకా ఏం పడుకున్నా గాడిది పండు రాకిరా, ఇన్ని రోజులు మేము తిడితే మేము వేయలే, మిమ్మల్ని అల్లే మేము. మేము ఎప్పుడు రాజుగారు, ఇప్పుడు ఎవరైతే బండి సంజయ్ గారు డ్రగ్స్ విషయంలో కావచ్చు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు చాలా విమర్శలు చేశారు. సో ఈరోజు వీళ్ళ విమర్శలు చేసిన మీరు విమర్శలు చేశారు, వీళ్ళు అందులో నిజం ఉందంటున్నారు, ఈరోజు అవన్నీ బయట పెడతామంటున్నారు, బాంబులు పేరుస్తామంటున్నారు. సో ఏంటి ఫైనల్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? నిజంగానే మరి పరువు నష్టం దావా వేస్తే మీ మీద దానికి సిద్ధంగా ఉన్నారా మీ పార్టీ మీ నాయకులు అందరూ కూడా? ఆయన మాట్లాడే మాటలు ఏమన్నాడు ఒక చాలా క్లియర్ గా, బండి సంజయ్ గారు వేస్ట్ గాడు, చచ్చిపోవాలా, బాయిలో పడాలి, దునికిపో, ఇవేనయ్యా మాటలు? ఒక మంత్రి మాట్లాడారు ఒకటి, లైవ్ చూసిన వాళ్ళు స్పందిస్తున్నారు. కేసీఆర్ గారి వాడిన భాషకు వీళ్ళు వాడే భాషకు పొందడం పెడతారు. రైట్ రైట్ రాజుగారు చెప్పండి ఫైనల్ గా. ఈరోజు ఒకటి మేకపోతు గాంభీర్యం అంటే తెలుసుగా మీకు, అంటే లోపల ఏదో భయం ఉంటది, ఏదో బైక్ మాత్రం నటించడం, ఏదో జరగబోతుంది, ఏదో జరగబోతుంది.